అచ్చంపేట సభలో తన వాగ్దాటితో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు కేసీఆర్ దమ్మేంటో దేశానికే తెలుసన్నారు కొడంగల్లో పోటీ చేయాలన్న రేవంత్ రెడ్డి సవాల్కు కౌంటర్ ఇచ్చారు ఇటు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు 24 ఏళ్ళ నాడు ఎవ్వడు లేడు ఎవడు ఏ సెట్కిందునడో ఎవడు ఆనడో మీ అందరికీ తెలుసు ఇయాల లేచినోడు లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మునదా కేసీఆర్ నీకు దమ్మునదా కొడంగల్కు రాను ఒకడు నువ్వు గాంధీ బొమ్మ కాడికి రాను ఒకడు గివే సవాల్ ఇచ్చినట్టు గివేనా ఇది రాజకీయం అవుతదా ఇది రాజకీయం అనుకోవచ్చునా నీళ్ళిచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ వాటికే అవుతదా ఇవి నరకతే అవుతా అది నువ్వు కొడంగల్కి అత్తవా కొడవలు పట్టుకొని అత్తవా కేసీఆర్ దమ్మ సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే నువ్వు చూడాను నేను చూడాను కేసీఆర్ దమ్మేందుకు ఎదురుంగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది ఈ దమ్ము గిట గట్టిగా బయలుతే దుమ్ము దుమ్ములు ఇవ్వది లేవ్వాలే నవంబర్ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా నవంబర్ 30 తేదీ నాడు దుమ్ము రేగాలి మళ్ళా బ్రహ్మాండమైన మేయాడుతోని బాలరాజు గెలిచి రావాలి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకల కోజుడు పోతే 20 గంటలు ఇద్దామని నరికిన ఎలంకల పడ్డారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు వాళ్ళ పంటలు ఎండిపోతా ఉన్నాయి పాపం ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు ఇక బీజేపీకి దిగుతారు ముఖ్యమంత్రులు వాడు మన దానిలో 10% లేడు వాడు మనకు నీతి చెప్తానికి వస్తాడు వాని దగ్గర మంచినీళ్ళు దిక్కులే వాడు మనకు చెప్తానికి వస్తాడు వాని దగ్గర కరెంట్ ఇయ్యాడు ఆడ పొలాలు ఎండుతున్నాయి మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు కాబట్టి మీరు విచారించాలి ఎవరు ఎవరికి ఉపన్యాసం చెప్తున్నారు అనేది భారతదేశానికి ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ 10 ఏళ్లలో తెలంగాణను తయారు చేసినాం ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి ఇప్పుడు బాగా ఎగేసుకొని వస్తారు ఎగేసుకొని దుంకుకుంటా ఎగురుకుంటా ఓ నీకు దమ్మున్నదా నాకు దమ్మున్నదా అని మాట్లాడుకుని వస్తాను ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడండి కాంగ్రెస్ పార్టీ కదా ఎంతమందిని కాల్ చంపిందండి కాంగ్రెస్ తెలంగాణ కావాలన్నప్పుడల్లా హరిఘోష వస్తున్నారు 69లో అప్పుడు చెన్నారెడ్డి నాయకత్వంలో పెడితే కొట్లాడితే 400 మందిని పిట్టల్లా కాల్చి పడేసిండ్రు లక్షలాది మందిని జైలలో వేసిండ్రు మధ్యలో కూడా చాలాసార్లు చేసిండ్రు మళ్ళీ మొన్న నేను మొదలు పెడితే మంచిగా ఊక్కుంటా వచ్చి ఎగేసుకొని వచ్చి పొత్తుకెళ్తామన్నారు పొత్తు పుణ్యమాన్ని గెలిచిండ్రు ఈడ అధికారం వచ్చింది ఢిల్లీలో వచ్చింది 2004లో వస్తే 2014 దాకా ఇయ్యలే తెలంగాణ 10 ఏళ్ళు ఏడిపించిండ్రు మనల్ని ఏడిపించి చివరికి నేను ఆమరణ దీక్ష పట్టి సాగునోట్ల తలకాయ పెట్టి సచ్చింది ఒకటి కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన అని నినాదం ఇస్తే తప్ప అంత దూరం తీసుకెళ్తే తప్ప తెలంగాణ రాలే నేను పక్షి తీరినట్టు తిరిగి 32 పార్టీల మద్దతు లేఖలు కూడగట్టి బిడ్డ దేశం దేశమే యావత్ మాతో ఉన్నది మిమ్మల్ని తొక్కిపారెత్తం జాగ్రత్త అంటే ఇక చివరికి ఇయ్యక తప్పది రానిచ్చింది తప్ప మనం ప్రేమకి ఇయ్యలే అది 14 ఏళ్ళు ఏడిపించి మన సావుగొట్టి ఎంతోమంది పిల్లల సావుల కారణమై ఇచ్చిన తప్ప వీళ్ళు మర్యాదకి ఇయ్యలే మళ్ళా ధరణి తెచ్చి పెడతారు రైతు బంధుకు రామరామ అవుతుంది దళిత బంధు జై భీమ్ అయిపోతుంది కరెంటు కాడగలుతుంది మళ్ళీ మొదటికే వస్తుంది అప్పుడు కేసీఆర్ని తిట్టినా లాభం లేదు